త్రిబులార్ మోషన్ పిక్చర్స్ మరియు వారాహి చలనచిత్రం సంయుక్తంగా అందించిన సినిమా. హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన సుల్తాన్ సినిమా ఆధారంగా మల్టీ లాంగ్వేజెస్లో వచ్చిన సినిమా, బహుభాషా చిత్రంగా వచ్చిన సినిమా. అభినయ చక్రవర్తి, కిచ్చా సుదీప హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్గా, సుశాంత్ సింగ్ విలన్గా, అప్పన్ తదితరులు నటించినటువంటి సినిమా. సునీల్ శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా పహిల్వాన్. 145 నిమిషాల 57 సెకండ్ల యూ సర్టిఫికేట్ పొందినటువంటి ఈ సినిమా, 145:57 డ్యూరేషన్తో వచ్చినటువంటి ఈ సినిమా యాక్షన్ ఓరియంటెడ్ సినిమా. ఈ సినిమాలో ప్రధాన అంశం ఒక రెజ్లర్ బాక్సర్ కోసం ఒక బాక్సర్ కోసము ఒక గురువు వెతుకుతాడు. ఆ బాక్సరు అంతకుముందు టిన్ను అనేటువంటి విలన్, అంటే ఇతను గర్వంతో విర్రవీగుతుంటే నీకు తగ్గ వ్యక్తిని నేను తయారు చేస్తాను అని చెప్పి ఆ గురువు వెతుకుతూ వెళ్తాడు. వెతుకుతూ వెళ్ళి ఒక ఊరిలో ఆగిన తర్వాత ఈ వస్తువులు మా ఒక ఈ వాడిన వ్యక్తి చాలా గొప్పతనని చెప్పి ఫ్లాష్ బ్యాక్లో ఈ కథ చెప్తాడు. ఆ కథలో ఏంటంటే సునీల్ శెట్టి అనే అతను ఒక పెద్ద సర్కార్ అని చెప్పి అందరూ పిలుస్తుంటారు గొప్ప గురువు, బ్రహ్మచారిగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాడు పైల్వాన్ కోసం. సో అతని దగ్గర ఒక అనాథ బాలుడుగా చేరుతాడు హీరో పైల్వాన్. అతను చేరిన తర్వాత అతని తన సొంత కొడుకు కానీ ఎక్కువగా చూసుకుంటాడు. ముందు ఒకరోజు మొదటి రోజు అతను వీధిలో వేరే వాళ్ళ కోసము వేరే వాళ్ళకి సాయం చేయడం కోసము కుస్తీలోకి దిగిన అతన్ని చూసి తీసుకొస్తే పారిపోతుంటే పట్టుకుంటారు పని వాళ్ళు. ఎందుకు అంటే ఈ ప్రేమ నేను మళ్ళీ మిస్ అయితే నేను మళ్ళీ బాధపడతాను అంటే నువ్వు ఎప్పుడు మిస్ కావు ఆ ప్రేమను, నా కొడుకులాగా పెంచుకుంటాను నేను అని సునీల్ శెట్టి చెప్పి అతన్ని పెంచుకుని పెద్ద పైల్వాన్ని చేస్తాడు. సో ఈ పైల్వాన్ పోరాటంలో ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవద్దని నియమం పెడితే అనుకోకుండా ఆకాంక్ష సింగ్ ప్రేమలో పడిపోతాడు హీరో. సో అది వద్దు అని చెప్పేసి చెప్తాడు. ఈలోపు ఇతన్ని ఛాలెంజ్ చేసిన వాళ్ళందరినీ ఇతను కొడుతుంటాడు. కొట్టిన విషయం సుల్తాన్ మన ఈ సర్కార్ ఎంజాయ్ చేస్తుంటాడు. సో ఆకాంక్ష సింగ్ చూడడానికి లుక్స్ అన్నీ చాలా బాగున్నాయి, పాటల్లో మంచి గ్లామర్ ఒలికిపోసింది, అట్లాగే ముఖ్యంగా ఇక్కడ దేహదారిడ్యాన్ని ప్రదర్శించినటువంటి సుదీప్ బాడీ లాంగ్వేజ్ కానీ ఆయన ఫిజిక్ కానీ, అట్లాగే విలన్గా చేసినటువంటి సుశాంత్ సింగ్ కానీ వాళ్ళ వాళ్ళ ఫిజిక్స్తో ఆకట్టుకున్నారు. కేవలం అండర్వేర్ మాత్రమే ఉండేటువంటి హీరో అండ్ విలన్ ఫైట్స్ కుస్తీలవి చాలా బాగుంటాయి. సో అట్లా ఎప్పుడు ఎవరు ఓడించని సుశాంత్ సింగ్ని వాళ్ళంటే ఆయన పెద్ద నవాబ్ ఉంటాడు, ఒక ప్లేస్కి జమీందార్ టైప్లో ఉంటాడు, ఇన్స్పెక్టర్ని కూడా కొడతాడు. ఒక ఇన్స్పెక్టర్ పొగరుగా మాట్లాడి కట్అవుట్ తీస్తే అతన్ని పబ్లిక్లోనే తన్ని కొడతాడు. అతను ఏం చేయలేని పరిస్థితి ఇతన్ని ఇది చూసి మిగతా పోలీసులు అందరూ కూడా అతనికి భయపడేసరికి కామ్గా ఉండిపోయే పరిస్థితి ఉంటుంది అతనిది. సో ఆ నేపథ్యంలో ఇతన్ని వాళ్ళ ఊర్లోనే ఓడించేసరికి ఆ రణస్థలిపురం అనే ఊరు పేరు ఉంటుంది, ఆ ఊర్లో ఓడించేసరికి అవమాన భారంతో రగిలిపోతుంటాడు అతను. అతను కట్అవుట్ కింద పడేసి పబ్లిక్ అంతా తొక్కుకుంటూ పోయే సీన్ని ఇద్దరు వస్తాదులను పట్టుకొని ఉండి ఆ టీవీలలో చూసి రిపీట్ చేసి చూసి రగిలిపోతుంటాడు ఏం చేయాలి వీళ్ళని. ఇటువంటి సుల్తాన్ పెళ్లి చేసుకున్న తర్వాత సునీల్ శెట్టి, నిన్ను ఇంత బాగా తయారు చేస్తే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని వెళ్ళిపోతావా అంటే నాకు రెండు మాటలు ఇవ్వు, ఒకటి ఇది నన్ను నాకు ఇంట్లోంచి వెళ్ళిపో, రెండోది నువ్వు ఎప్పుడు ఈ ఫైట్ చేయకంటే ఆ రెండు మాటలు నాకు ప్రాణమైన ఇచ్చేస్తాను మీకోసం అని చెప్పి గురువు కోసం చెప్పేసి ఇంట్లోంచి వెళ్ళిపోయి సాధారణ జీవితాన్ని తను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేసుకునే వ్యక్తితో ఉంటాడు. ఆయనకు పాప పుడుతుంది. పుట్టిన తర్వాత అక్కడ అందరితో కలిసిపోయి ఒక షెడ్లో కార్మికునిగా పనిచేస్తూ ఉంటాడు. సో అట్లా మెకానిక్ షెడ్లో వర్క్ చేస్తూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. సో ఈ నేపథ్యం వాళ్ళ అన్యోన్య దాంపత్యం అంటే పేదరికంలో ఉన్నా కూడా బాగా కలిసి హ్యాపీగా ఉంటారు వాళ్ళు భార్యాభర్తలు. సో ఇంత మంచి పరిస్థితి ఉన్నప్పుడు వెతుకుతూ ఇతను వస్తాడు ఇక్కడికి. ఇక్కడేమో ఇతను వెతుకుతూ వేస్తాడు కోచ్ ఆ టీనుకి బుద్ధి చెప్పడానికి సరైన పైల్వాన్ని అతనికి పోటీగా తయారు చేయడం కోసం ఇతన్ని కనుక్కొని వస్తాడు. ఈ నేపథ్యంలో ఇక్కడ విలన్స్ ఇతన్ని చూసి ఈ అడ్రస్ ఆచూకి మళ్ళీ ఆయనకు చెప్పగా సుశాంత్ సింగ్ మళ్ళీ వెతుకుతూ ఇతని దగ్గరకు వచ్చి ఫస్ట్ పాపను కిడ్నాప్ చేస్తాడు. గంట మిస్ అయిపోయిన పాపను చూసి ఎంతో టెన్షన్ పడ్డ ఇతను అప్పుడు తన మామ అంతకుముందు తన మామతో అతను ఛాలెంజ్ చేసి ఉంటాడు.
సో ఆ ఛాలెంజ్ చేసిన మామ దగ్గరికి వెళ్ళిపోయి, నేను ఇన్ని రోజులు మీ కూతుర్ని నా దగ్గర పెట్టుకుంటే మీరెంత టెన్షన్ పడ్డారు, 2 ఏళ్ళు పెంచుకున్నటువంటి మమకారం మీకెంత ఉంటుందో నాకు అర్థమైందని చెప్పి వాళ్ళ కూతుర్ని అతనికి అప్పచెప్పి అతన్ని చూసి ట్రాలి చేస్తాడు. అప్పటికే ఆయన మంచిగా పడి ఉంటాడు. అంతకుముందు అతను వచ్చి ఇతను తిట్టిపోతాడు యాక్చువల్ సునీల్ శెట్టిని, అందుకే సునీల్ శెట్టి ఇతనితో మాటలు మానేస్తాడు. సో ఆ తర్వాత అతను రియలైజ్ అయ్యి వాళ్ళ సునీల్ శెట్టి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, మా అల్లుడు గొప్పవాడు చాలా మంచివాడు అనే టైప్లో చెప్తాడు. అంటే వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్, డబ్బులు ఎంటీ చెక్ ఇచ్చినా కూడా వద్దు అని చెప్పి నేను చదువు కూడా చదువుకోలేదని చెప్పేసి సంతకం కూడా నాకు పెట్టాడు. అంటే వేలిముద్ర గడివా, ఓహో నా డబ్బు కోసమే వచ్చావా, అంటే వద్దు నీ డబ్బు అని వెళ్ళిపోతాడు. మామ నిజంగా ఇతని యొక్క మంచితనాన్ని, ఇతను నిజమైన ప్రేమని గుర్తిస్తాడు. ఈ నేపథ్యంలో ఈ కుస్తీల పోటీ, మళ్ళీ అది బాక్సింగ్ పోటీ జరుగుతుంటుంది. కుస్తీ పోటీదారిని ఈయనని బాక్సర్గా చేయాలనుకుంటాడు కోచ్. అయితే యాక్చువల్లీ తను విలన్ వచ్చేసి తన ఊర్లో మళ్ళీ ఒకసారి నాతో కుస్తీ పట్టాడు, నేను పట్టను, నేను మాట ఇచ్చాను అన్నప్పుడు వాళ్ళ పాపను, వాళ్ళ వైఫ్ని కిడ్నాప్ చేస్తాడు. వాళ్ళ పాపను పొడిచే టైంలో కూడా అతను ఫైట్ చేయకపోవడం అనేది మాత్రం చాలా అసహజంగా ఉంది ఆ సన్నివేశము. సో అప్పుడు సునీల్ శెట్టి వచ్చి ఆ పాపను కాపాడి, అంటే మనవరాలు అవుతుంది నాకని కాపాడి ఫైట్ చేయడం వరకు బాగుంది. అతను రాకపోయి ఉంటే ఆ పాపను పొడుస్తుంటే ఊరుకుంటాడు కింద పడిపోయి. అట్లాగే క్లైమాక్స్ ఫైట్లో కూడా చాలా విపరీతంగా దెబ్బలు తింటాడు. అంత దెబ్బలు తినాల్సిన పని లేదు అసలు. ఇతను కూడా మంచి పహిల్వాన్, ఇతను బాక్సర్గా కొత్త అయినా కూడా అతను ఛాంపియన్ బాగా కొడుతున్నాడు అని చెప్పి చూపించి విపరీతమైన హింస, అతను పడి పడి అతను పొడి చచ్చిపోతున్నాడేమో అనే టైంలో అతన్ని తిరిగి కొట్టడం అనేది, ఆ సినిమాటిక్ కాకుండా కొంచెం మార్చినట్టుగా చూపించినా, వాస్తవంగా చూపించినా మరీ ఎక్కువ అనిపించింది ఆ ఫైట్. ఆ ఫైట్ అయిపోయిన తర్వాత మళ్ళీ క్లైమాక్స్లో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు కనబడట్లేదు, అంటే మళ్ళీ నా ఆశయ సాధన కోసం అతను బయటికి వెళ్ళాడు అని చెప్తూ ముగించారు సునీల్ శెట్టితో. గర్వంగా అతను అట్లా ఫీల్ అవుతాడు. సో మళ్ళీ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా కలుసుకొని అందరూ ఆ పాప, హీరోయిన్ ఆకాంక్ష సింగ్, తర్వాత సుశాంత్ సింగ్ ఓడిపోయి ఉంటాడు. ఇంకా వీళ్ళేమో హ్యాపీగా వీళ్ళందరూ ఫ్యామిలీ సునీల్ శెట్టితో కలిసిపోయి సంతోషంగా ఉండడంతో కథ ముగుస్తుంది. ఇక సుశాంత్ సింగ్ విలని సినిమాకు ప్లస్ కాక, సుదీప్ ఫిజిక్ అయ్యే బాగా ప్లస్, అర్జున్ జన్య సంగీతం వహించినటువంటి ఈ సినిమా, కరుణాకరన్ ఫోటోగ్రఫీ కూడా తోడైంది. చాలా రిచ్గా తీశారు సినిమా. హిందీలో సుల్తాన్ సినిమాని పూర్తిగా పోలి ఉన్నటువంటి ఈ సినిమా, డబ్బింగ్ కూడా సొంతంగా సుదీప్ చెప్పుకోవడం జరిగింది. పాటలు పర్వాలేదన్న స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా పాటల్లో నాభి కనబడుతూ ఈ అమ్మాయి ఆకాంక్ష సింగ్ చేసినటువంటి నృత్యాలు, ఆమె ఫిజిక్ బాగా అలరిస్తుంది ప్రేక్షకుల్ని. సో కామెడీ పర్వాలేదు అన్న స్థాయిలో ఉన్నటువంటి ఈ సినిమాలో ఎమోషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ముఖ్యంగా సుదీప్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్, అతని బాడీ లాంగ్వేజ్, దీనికి తగ్గట్టుగా ఫిజిక్ మార్చుకోవడం ఒక ఎత్తు అయితే, ఎవరు ఊహించని విధంగా సునీల్ శెట్టి అద్భుతంగా నటించాడు ఈ సినిమాలో. అంటే ఆయన జనరల్లీ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న సునీల్ శెట్టి మరి హీరో తండ్రిగా చేయడం నిజంగా ఒక విశేషం. ఒక అది కూడా ప్రాంతీయ చిత్రంలో యాక్ట్ చేయడం ఒక విశేషమైతే, ఆ పాత్రకు పూర్తి స్థాయి ప్రాణాన్ని పోసి సర్కార్ అంటే ఇలాగే ఉంటాడేమో అనిపించింది. ఆ హైట్లు పర్సనాలిటీలు ఇద్దరివి, సునీల్ శెట్టి ఆ తర్వాత సుదీప్ పక్కన పక్కన నిలబడితే ఆ సరిగ్గా పోటా పోటీగా కనబడే బ్రహ్మాండంగా అనిపించారు. ఓవరాల్గా మాస్ ప్రేక్షకుల్ని రక్తి కట్టించే విధంగా ఈ సినిమా ఉన్నా కూడా తెలిసిపోయే కథనంతో, ఇంకా ముందు ఏం జరుగుతుంది అనేది ఎటువంటి ఉత్సాహం లేని కథనం ఉంది కాబట్టి అక్కడ కొంచెం నీరసిస్తాడు. మిగతా సినిమా అయితే యాక్చువల్ రిచ్నెస్ కానీ అది బాగుంది. తర్వాత తీసుకున్న లొకేషన్స్ చక్కగా ఉన్నాయి. లాస్ట్కు బాక్సింగ్ పోటీలు ఇవన్నీ మనం చూసినాయి. తెలుగులో భద్రాచలం, ఎన్ శంకర్ దర్శకత్వంలో శ్రీహర్ లాంటి ఎన్నో సినిమాలు ఇటువంటివి వచ్చాయి. సో అది తెలుగు ప్రేక్షకులకు ఏం కొత్త సబ్జెక్ట్ అయితే ఏం కాదు. కాకపోతే ఏంటంటే కేవలం సుదీప్ యాక్టింగ్ చూడాలి, మంచి ఫైట్స్ చూడాలి, ఆకాంక్ష సింగ్ గ్లామర్ చూడాలి, సుశాంత్ సింగ్ విలనీ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమా చూడదగ్గ సినిమానే. సో తెలుగులో మాత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఈ సినిమా. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 2.5/5. సైనింగ్ ఆఫ్, యువర్స్ బల్లెం వేణుమాధవ్. థ్యాంక్ యూ.